హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం మేడం వైసీపీకి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ తగిలింది మేడం ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా మంది రాజీనామా చేస్తున్నారు జనసేన టీడీపీలో జాయిన్ అవుతూ వస్తున్నారు ఇప్పుడు ఆ లిస్ట్ లోనే వాసిరెడ్డి పద్మ గారు కూడా జాయిన్ అయిపోయారు ఆమె కూడా ఇవాళ రిజిగ్నేషన్ పెట్టేస్తారు మరి ఎందుకు ఆమె రిజైన్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారన్న చర్చ కూడా మొదలైపోయింది మరి ఆమె రిజిగ్నేషన్ల కారణాలు ఏంటి మేడం కారణాలు ఏముంది అధికారము కారణం అంతకంటే ఇంకేం ఉంటుంది ఇప్పుడు నిజంగా వైసీపీ పార్టీలో తప్పులు మాత్రమే ఆమె దృష్టికి వచ్చి పార్టీ మారుతుంది అంటే సమయం మించిపోయిందని చెప్పచ్చు ఇంకా ముందు చేయాలి తనున్న పార్టీ అధికారంలో ఉండగానే చేసి ఈ అధికార పార్టీ దుర దుర్మార్గాలు నేను చూడలేకపోతున్నాను చాలా కష్టంగా ఉన్నాయి అందరికీ ముక్కులు చెవులు నోళ్ళు మూసేసి కట్టేసి ఒక నిర్బంధ పరిపాలన కొనసాగుతుంది మమ్మల్ని కూడా మాట్లాడినివ్వట్లేదు ఆయన ఒక నిరంకుశ రాజులాగా జార్ చక్రవర్తి లాగా ఉన్నాడు అని చెప్పి అను అని ఆమె బయటకు వచ్చుంటే శబాష్ అనేవాళ్ళం ఆమె ఇప్పుడు ఏ పార్టీలో చేరినా నీరాజనాలు పట్టేవాళ్ళు ఆవిడికి కానీ ఆవిడ చేసిన తప్పు ఏంటంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆగి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం హర్షణీయం కాదు చాలా సిక్కుచేటుగా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఏ స్వేచ్ఛ లేదనైతే ఇప్పుడు మాట్లాడుతున్నావో ఆయన మహిళలకు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావో మద్యం వల్ల ఇబ్బందులు వచ్చినాయి అని మాట్లాడుతున్నావో మద్యం పాలసీని ఆయన వచ్చిన వెంటనే తీసుకున్నాడు మరి మద్యం పాలసీ ఆయన పెట్టిన తర్వాతనే ఆయన దశల వారీగా మద్యం నిషేధిస్తాను అని చెప్పిన దానికి నీకు బాగా నచ్చుండొచ్చు కానీ ఆయన ఆ విధంగా చెయ్యట్లేదు అనేది నీకు మొదటి ఒకటి రెండు నెలల్లోనే తేలిపోయింది తెలిసిపోయింది మరి ఆ తర్వాత నువ్వు ఎందుకు ఆ పోస్ట్ తీసుకున్నావు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు తీసుకున్నావు పోని మద్యం విషయం పక్కన పెట్టి కొన్ని మహిళలకైనా ఏమైనా మంచి చేద్దాము అని నువ్వు ఉన్నావా మహిళల కష్టాలు తీర్చాలని అని నువ్వు పోని ఉండి మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకుని దాని ద్వారా నువ్వేం చేసావు చెప్పాలిగా ప్రతిదీ రాజకీయం చేయటం అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయటం వాళ్ళ మీద మాట్లాడటం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించటం బాధితులు ఇళ్ళకి వెళ్ళమనే వెళ్ళొద్దని నేను చెప్పట్లా కానీ మీ వైసీపీ వాళ్ళు చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు నీది ఒక ఇండిపెండెంట్ బాడీ కదా అది ఒక చైర్పర్సను దాని సభ్యులు వాళ్ళకి కార్లు అట్టహాసం ఆఫీసు బోళిక సిబ్బంది హడావుడి ఒక ఏమంటారు ఒక వెబ్సైటు అంతా అసలు మామూలుగా ఉండదు వ్యవహారం అంతా అది ఒక క్యాబినెట్ హోదా అంతా అంత ఇచ్చినప్పుడు మీరు ఎంతమందికి సాయం చేశారు ఎంతమంది కన్నీళ్లు దుడిచారు ఎంతమందితోటి మీరు మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు వాళ్ళకి ధైర్యం చెప్పారు మీరు ఎంతమందికి ఒక సహానుభూతిని ఇచ్చారు మీరు ఎంతమందికి శిక్ష పడేటట్లు చేశారు మహిళా కమిషన్ ద్వారా ఏ రోజన్నా వార్తల్లో ఉన్నారా రెండే రెండు సందర్భాలు మీరు ఉన్నది ఒకటి తెలుగుదేశం నాయకుడి ఇంట్లో బాలికపైన లైంగిక వేధింపులు జరిగితే ఆ కేసు విషయంలోనూ అలాగే రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ విషయంలోనూ మీరు గొంతెత్తి మాట్లాడారు తప్పితే ఇంకే విషయంలోనూ మీరు మాట్లాడలే మహిళల్ని విపరీతమైన ట్రోలింగ్ చేశారు విపరీతంగా తిట్టారు విపరీతంగా తిట్టించారు అప్పుడేం మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు మన వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు అది నాకు చాలా బాధగా ఉంది అని ఈ బాధ ఎప్పుడు పడాలి మీరు అప్పుడు పడి ఉంటే ఏదైనా నేను వాసిరెడ్డి పద్మ లాంటి దాన్ని ఇంత రాజకీయ అనుభవం ఉన్న దాన్ని మీరు ఈ పద్ధతులు మార్చుకోకపోతే నేను ఈ పార్టీలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పున్నట్లయితే బెదిరించినట్లయితే వాళ్ళని వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేసినట్లయితే ప్రమాదక హెచ్చరిక అప్పుడు నీకు సెల్యూట్ కొట్టేవాళ్ళు ఎవరైనా సరే కానీ అలా చేయలేదు చేయకుండా ఇప్పుడు వచ్చి అక్కడ అధికారం పోగానే అంటే చెరువులో నీళ్లు నీళ్ళు నిండిపోగానే కప్పలన్నీ ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదామని చూడటం ఎంతవరకు కరెక్టు ఎంత అవకాశవాదం ఇది నేనేమి జగన్కి ఏమి అన్యాయం చేసిందని నేను అనట్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం ఇది రాష్ట్ర ప్రజలు ఒక ఒక ఆశలు ఆకాంక్షలతోటి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎట్లాగూ దాన్ని వాళ్ళ ఆశల మీద ఆశలు చేశాడు నీళ్లు జల్లేశాడు అనుకోండి మీరేం చేశారు మీరు మాట్లాడవచ్చు కదా మీకు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉంది రెండు సార్లు హోమ్ మినిస్టర్ మహిళలే ఉన్నారు మీరు ఒక మహిళా కమిషన్ చైర్పర్సను ఎంతమంది ఉండి ఏం చేశారమ్మా అంటే ఏమీ చేయలేదు ఏం చేశారు చెప్పండి మహిళలు ఎంతమంది మద్యం బారిన పడి భర్తలు చనిపోతే యంగ్ వీడియోస్ ముప్పై సంవత్సరాల లోపు యంగ్ వీడియోస్ ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయండి మీకే తెలుస్తుంది వాళ్ళ వాళ్ళందరు చావులకి ఎక్కడో ఒకళ్ళు అర యాక్సిడెంట్లో చనిపోతే చనిపోయి ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ మద్యం బ మద్యం అతిగా సేవించి ఆరోగ్యం పోగొట్టుకుని వాళ్ళే వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉంటారు ముప్పై ఏళ్ల లోపు యువతి ఇప్పుడు చాలా మందికి ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళే కావట్లేదు అలాంటి మహిళలు ముప్పై ఏళ్ల లోప పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరునో ముగ్గురునో పిల్లల్ని కానీ ఇప్పుడు ఏంటి చేయాలి వాళ్ళ జీవితం ఏంటి రేపు రే ఎంత జీవితం ముందుంది అసలు ఆ పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా చదువులు చెప్పించాలి వాళ్ళని అలాగే తను తోడు లేకుండా తోడు నీడా లేకుండా ఏది ఏమైనా ఇలాంటి విషయాలన్నిటిని మీరు ఆ రోజు చాలా తెలివిగా మోసపూరితంగా మీ ప్రయోజనాలు మాత్రమే మీకు ప్రతి నెల మీకు జీతం ఇస్తారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీకు తిరగడానికి ఒక కారు ఉంటుంది ఆ వైభోగాలన్నీ వదిలిపెట్టుకోవటం ఇష్టం లేక తప్పులున్నా సహిస్తూ ఒక రకంగా మీ పబ్బం మీరు గడుపుకొని మీ వ్యక్తిగత అవసరాలకి కోసం మీరు పదవులను అంటిపెట్టుకొని జలగల్లాగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో జారటానికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఆవిడని అడిగారు ఎవరు ఏమండి మీరు ఎక్కడో ఖర్చు వేసుకునే ఇప్పుడు రిజైన్ చేశారంటగా అంటే ఏంటి నేను ఏమనుకుంటున్నారు నా జీవితం ఏమనుకుంటున్నారు నా రాజకీయ జీవితం అనుకుంటున్నారు నేను ఒకప్పుడు ఒక గొప్ప రాజకీయ జీవితం లో రాజకీయాల్లో బతికిందాన్ని గడిపిందాన్ని మరి ఎందుకమ్మా అంత గొప్ప రాజకీయాలు ఉంటే ఎందుకమ్మా బయటకు వచ్చావు నువ్వు ఆటలోంచి బయటకు వచ్చి ఇంకొంచెం ఎవరైనా ఇంకొంచెం బెటర్గా ఉండటానికి చూస్తారు కానీ ఇంకొంచెం నీచంగా ఉండేవాడి జోలికి వెళ్తారు కదా నీకు ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చినప్పుడే నీకు అర్థం కావాలి ఈ రాజకీయాల్లో మనం ఏమీ చేయలేము ఇవి కరెక్ట్ కాదు వామపక్ష రాజకీయాలే కరెక్టు అని వెనక్కి వెళ్ళలేకపోయినావా ఇప్పుడు కూడా ఆ రాజకీయాల వైపు వెళ్తానట్లేదు గుసగుసలు వినిపిస్తేనే జనసేన పార్టీలోకి వస్తుంది అని ఏది ఏమైనా మీకు రాజకీయ నిబద్ధత ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే మీ వ్యక్తిత్వం మీద మీకు గౌరవం ఉంటే నమ్మకం ఉంటే ఒంటరిగానైనా నేను పోరాటం చేయగలను ప్రజల సమస్యలు నేను అట్రాక్ట్ చేయగలను నాకు చేతనైనంతలో నాకు వీలున్నంతలో ఒక మనిషికి నేను సహాయమైన కనీసం చేయగలను అనే ఒక దమ్ము ధైర్యం ఉంటే మీరు ఒంటరిగా అయినా సరే మీ పోరాటం మీరు చేస్తారు ఏం ఒక్కళ్ళు ఒక్కళ్ళుగా ఉండి పోరాటాలు చేస్తున్న వాళ్ళు లేరా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు లేరా మీరు ఒక్కళ్ళు అలా వచ్చి నిలబడితే మీ పక్కన చేరే వాళ్ళు ఎంతోమంది ఉంటారు మీరందరూ ఒక సైన్యం లాగా మీరు ఎందుకు పనిచేయకూడదు ఇప్పుడు అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ అధికారాన్ని కొంచెం కొంచెం నంజుకుని తినాలి అందుకని నేను ఏమాత్రం ఆవిడ ఆవిడ రాజీనామా ఈ సమయంలో చేయటాన్ని ఇది ఒక రాజకీయ కుట్రగానే చూస్తున్నాను తప్పితే వేరేగా మేము ఇప్పుడు ఆమె జనసేనలోకి వెళ్ళబోతుందని వాడు వినిపిస్తున్నాయి కదా మామూలుగా వైసీపీ నుంచి రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా జనసేనలోనే జాయిన్ అవుతున్నారు దానికి ఏమన్నా రీజన్ ఉందో ఉందనుకోవచ్చా మేడం అంటే ఇక్కడ ఒక లెక్క ఉంది ఈ జనసేన పార్టీ ఎప్పటికైనా బీజేపీ పార్టీలో విలీనం అవుతుంది ఒక టీమ్ని బీజేపీ పార్టీ తయారు చేసుకుంటుంది అందులో భాగంగానే వైసీపీ వాళ్ళందరూ వచ్చి జనసేనలో జాయిన్ అయితే తెలుగుదేశానికి చెక్కు పెట్టాలి అనే ఉద్దేశంతో బీజేపీ ఒక పక్క నుంచి ప్లానింగ్లో ఉంది ఆ ప్లానింగ్లో భాగమే అక్కడ ఇమడలేని వాళ్ళందరూ వచ్చి ఒకనొక సందర్భంలో తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ బీజేపీలో చేరారు గుర్తుండే ఉంటుంది మీకు అవును వాళ్ళని చంద్రబాబే పంపించాడు అక్కడికి అనే ఒక అపవాదు కూడా ఉండింది అది నిజమేంతో అబద్ధం మనకు తెలియదు అసలు ఇప్పుడు వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడేమో జనసేన పార్టీలోకి అని ఎందుకు అనుకోకూడదు అందుకని ఇదంతా ప్రజల కోసం తప్పితే వాళ్ళ కోసం వాళ్ళు ఎన్ని డ్రామాలైనా వేస్తారు ఈ రాజకీయ నాయకులు